విజయవాడ రాజకీయాల గురించి అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ గురించి తెలిసిన వాళ్లకు వంగవీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అదో రక్తచరిత్ర అదో ఆధిపత్య పోరు ఇప్పుడు దాన్నే తెరపైకి తీసుకొస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో యథార్థకాద వంగవీటి ఈ సినిమా గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చింది దాదాపు మూడు నిమిషాల ఈ ట్రైలర్లో వర్మ చాలా విషయాలే చెప్పాడనిపిస్తోంది నెహ్రూ గాంధీ పేర్లు వాడి తన పాత్రలు వేటి చుట్టూ తిరగబోతున్నాయన్న విషయం చాలా స్పష్టంగా చెప్పేశాడు ట్రైలర్ చూస్తే విజయవాడ మారణకాండం తెరపై పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడనే అనిపిస్తోంది అయితే ఆ డైలాగులు పాత్రల్ని చూపించిన విధానం పాత గడవలను మళ్ళీ కెలుకుతున్నాడా అనే భయాన్ని కలిగిస్తున్నాయి కాపు కాసే శక్తి అంటూ ఒక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు వర్మ సినిమాలో రక్తపాతం ఏ స్థాయిలో చూపించాడో చెప్పడానికి ట్రైలర్లో కొన్ని షార్ట్సే ఉదాహరణగా నిలుస్తాయి అదంతా ఒక ఎత్తే అయితే ఆడియోను కూడా బెజవాడలో భారీగానే ప్లాన్ చేశాడట వర్మ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాపులు హాజరయ్యే అవకాశం ఉంది అదే కనుక నిజమైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు ఐక్య గర్జన త్వరలో కాపులను మరో వేదిక కానుంది వంగవీటి ఆడియో లాంచ్ పాత గొడవలు మర్చిపోయి రాజధాని శోభతో కలకల్లాడుతున్న విజయవాడ నగరంలో ఈ ఆడియో లాంచ్ నిర్వహిస్తే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వ ఆడియో ఆవిష్కరణకు అనుమతి ఇవ్వకపోవచ్చు లేదంటే బెజవాడ కాకుండా మరో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించవచ్చు మొత్తానికి వర్మ పాత గొడవలను కొత్తగా రేపడానికి రెడీ అయినట్లున్నాడు మరి విడుదలయ్యాక ఏం జరుగుతుందో అసలు ఈ సినిమాను బయటకు వదులుతారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి